దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా 40,000 దిగువకు చేరిన తాజా కేసులు 24 గంటల్లో 488 మరణాలు నమోదు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ ఆదాయం 4,36,00,000 వచ్చిందన్న దేవస్థానం చైర్మన్ పైలా సోమినాయుడు. 2,00,000 మంది దుర్గమ్మ దర్శనం చేసుకున్నారని ఈవో సురేష్ బాబు వెల్లడి. ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ అక్టోబర్ 31న కార్పొరేషన్ ఎదుట ఆందోళన. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు దేవస్థానం ఈఈ భాస్కర్ వెల్లడి.